కేరళలో 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సిబిఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. దోషులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కోటర్, నన్ సెఫీని సిబిఐ కోర్టు దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. నిందితులందరికీ జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. 1992 మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ హత్యకు గురైంది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్ కోటర్, నన్ సెఫీ కలిసి హత్య చేసినట్లు సిబిఐ కోర్టు నిర్ధారించింది. పంతొమ్మిది వందల 92లో సిస్టర్ అభయ కేరళలోని బీఎంసీ కాలేజీలో సైకాలజీ కోర్సు చేస్తోంది. అప్పుడు థామస్ కోటర్ సైకాలజీ అధ్యాపకుడిగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అయితే అదే ఏడాది మార్చి 27న తెల్లవారుజామున 4:15 సిస్టర్ అభయ తన హాస్టల్ నుంచి కిచెన్ వైపు వెళ్లింది. కిచెన్ వద్ద ఓ క్రైస్తవ సన్యాసినితో థామస్ కోటర్ జోస్ పుత్రిక ఖైల్ అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఇదంతా అభయ చూస్తుంది. బయటకు చెబితే పరువు పోతుందనే భయంతో ఆమెను హత్య చేసి అక్కడున్న బావిలో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగు చూశాయి.